ప్రైజ్ ద లార్డ్. అంచ దినముల ఉజ్జీవము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు. మీరు బంధకాల నుంచి విడుదల పొందుతారు. మీరు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయతలు తెరవచ్చేయండి నాయన. వారు బంధకాల నుంచి విడుదల పొంది మీ అంచెదినముల ఉజ్జీవంలో పాలు పంపులు పొంది వారు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని రాజ్యము ఎలా పనిచేస్తుంది అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. లూకా సువార్త 17:20-21. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయాడో అవన్నీ తిరిగి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంతకీ ఆదాము అవ్వ ఏం కోల్పోయారు? దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, నిత్య జీవాన్ని కోల్పోయారు, దేవుడిచ్చే సమృద్ధిని కోల్పోయారు, వారి జీవితంలో సమస్తము కోల్పోయారు. ఏదేను వనం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి జీవితంలోకి శాపం వచ్చింది. బలహీనతలు, భయంకరమైన పరిస్థితులు, మరణం, ఈ లోకమంతా చిందరబందరగా మారిపోయింది. దాని నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలో ఉందని యేసు ప్రభు చెప్పాడు. మన మధ్యలో ఎలా ఉంటుంది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు చెప్పాడు. మనం విశ్వాసముతో యేసు నామములో ఒక దగ్గర చేరి ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటాడు. మనం దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటే దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నవి. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. మనం రక్షణ పొందుతాం, మన కుటుంబ సభ్యులు రక్షణ పొందుతారు, దేవుని సమృద్ధి మన జీవితంలోకి వస్తుంది, దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది, మన పరిస్థితులు మారిపోతాయి, మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం, మనం ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అది దేవుని యొక్క చిత్తము. మరి అందరూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? నెరవేర్చట్లేదు. ఎందుకంటే వాళ్లకు సత్యము తెలియదు. మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. సత్యం మనం ఎలా తెలుసుకుంటాం? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవునితో సహవాసం కలిగి ఉంటే సత్యాన్ని తెలుసుకుంటాం. తీగ ద్రాక్షవల్లితో అంటు కట్టబడితేనే తప్ప ఫలించదు. మనం దేవునితో సహవాసం చేసి దేవుని మాటలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ అలా మనం జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు తీగ ద్రాక్షవలితో అంటు కట్టబడితే ఎలా అయితే జీవము ద్రాక్షవల నుంచి తీగలోకి వచ్చి ఫలిస్తుందో దేవుని యొక్క శక్తి మన జీవితంలో పనిచేసి మనల్ని బంధకాల నుంచి సమస్యల నుంచి విడిపించి మనం ఫలించేవారిగా ఉంటాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటాం. మనకి మనంగా మనం అపవాది బంధకాల నుంచి విడుదల పొందలేం. మన శక్తి, మన జ్ఞానం సరిపోదు. లోకంలో అంతా మోసం, అపవాది చెప్పేదంతా అబద్ధం. సత్యం ఎక్కడుందంటే దేవుని మాటల్లో ఉంది. మనం సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మనం అంటు కట్టబడాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పి యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎలా ఫలించాలి, దేవుని రాజ్యము ఎలా పనిచేస్తుందో అనే విషయాలు మనం ధ్యానించుకుంటున్నాం. ఈ లోకంలో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటో మీకు చెప్తాను చూడండి. 1 తిమోతి 6:9-10 ధనవంతులగటుకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలులో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఈ వాక్యం అందరికీ తెలుసు. ఇది లోకం సిస్టమ్. లోకం సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే స్వార్థము, అసూయ, ద్వేషము, ఏదో రకంగా మోసం చేసి నేనే సంపాదించుకోవాలి, నాకే కావాలి, నేను ఎవరికి ఇవ్వను, దేవుని పనికి అస్సలు ఇవ్వను. ఇది లోకం సిస్టమ్ అన్నమాట. ఈ లోకం సిస్టమ్ ఏంటంటే మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది, మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. కొంతమంది అన్నీ ఉన్నా
ఏమి లేని వారిగా అన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే దురాత్మలు ఆ వ్యక్తిని పట్టి పీడుస్తున్నాయి. లోక సిస్టంలో దురాత్మలు పనిచేస్తాయి, మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఈ వాక్యం చదివి కొంతమంది ఏమనుకుంటారంటే, ధనాశ సమస్త కీడులకు మూలం, నాకేం వద్దు, నాకేం అవసరం లేదు, నేనేం చేయనంటారు. అది చాలా తప్పు. ధనాశ సమస్త కీడులకు మూలం ఎందుకంటే అది లోకంలో ఉన్న సిస్టమ్. స్వార్థము అసూయతో మోసం చేసి నాకే కావాలి, నేనే చూసుకుంటాను, నేనే గొప్ప, నేను దేవుని పనికి కూడా ఇవ్వను, నేనే పోగేసుకుంటాను, అది తప్పు. మరి ఏది కరెక్ట్? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వాదం మన జీవితాలని మార్చేస్తుంది, దేవుడు ఆశీర్వాదం మన పరిస్థితులు మార్చేస్తుంది. అదేదో మీకు చెప్తాను చూడండి, ఆ సత్యము నా జీవితాన్ని మార్చేసింది, నా పరిస్థితులను మార్చేసింది. నేను గత 14 సంవత్సరాలుగా స్థానిక సంఘాన్ని నడిపిస్తున్నాను. నేను యవన దశలో ఉన్నప్పుడు దేవునికి దూరమై సత్యాన్ని తెలుసుకోకుండా జీవితంలో అన్నీ కోల్పోయాను. అన్నీ కోల్పోయి తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఎలా తండ్రి దగ్గరికి వచ్చాడో, బుద్ధి వచ్చినప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చాను. దేవుని దగ్గరికి వచ్చి నేను పూర్తిగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా జీవితాన్ని మార్చాలి, నేను ఒక ఫలించే జీవితం జీవించాలి, దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని నేను సంవత్సరాల తరబడి బైబుల్ ధ్యానిస్తూ, అనేక మంది దైవజనులు చెప్పిన వాక్యాన్ని వింటూ, అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ చదువుతూ అలా ఉన్నాను. మొదట్లో నా జీవితంలో ఏ మార్పు రాలేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తర్వాత నాకు తెలిసింది దేవుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడని. ముందు నాకు తెలియదు. ఏం చేసినా ఎడారి జీవితమే, ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతున్నాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అవమానాలు, అనేక మంది దూషించి మాట్లాడుతున్నారు, మాకు సంతానం లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దేవుని పని చేస్తున్నాం, ఏంటి పరిస్థితి అన్నా దానికి జవాబు లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నా దేవుడు చూస్తున్నాడు, ఆ పరిస్థితుల్లో నేనేం చేస్తాను, ఆ పరిస్థితుల్లో నేను దేవుని మాట వింటానా, ఆ పరిస్థితుల్లో నేను దేవుడు చెప్పింది చేస్తానా, ఆ పరిస్థితుల్లో విశ్వాసంతో ముందుకెళ్తానా అని దేవుడు చూస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్న అవమానాలు ఎదురైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను ముందుకెళ్తూ ఉన్నప్పుడు, అలా ముందుకెళ్తూ నేను చేసింది ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించటం నాకు మొత్తం తెలియదు కాబట్టి అభిషక్తులైన దైవజనులు చెప్పిన వాక్యాన్ని వింటున్నాను, వాళ్ళు రాసిన బుక్స్ చదువుతున్నాను. ఇలా ప్రార్థన చేస్తూ అలా ముందుకెళ్తూ ఉండగా దేవుడు నా ఆత్మీయ నేత్రాలు తెరవబడేలా చేశాడు. ఆ సత్యం ఏంటంటే దేవునికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు చెప్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం నుంచి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్యం భాగ్యములగువారున్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే దాంట్లో ఒక విషయం ఉంది. విత్తువానికి విత్తనం దయచేసేది దేవుడు, భుజించువానికి ఆహారం ఇచ్చేది దేవుడు. ఇది దేవుని సిస్టమ్. దేవుని సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే దేవుడు మనకి సమస్తాన్ని ఇస్తున్నాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, భూమి దాని సంపూర్ణత దేవునిదే, వెండి బంగారములు నావే అని చెప్పి దేవుడు అంటాడు, 1000 కొండల మీద పశువులు నావే అంటాడు. మనకున్న సమస్తము దేవుడిచ్చిందే. దేవుని పనికి ఇవ్వటానికి మనకి ఇచ్చేది దేవుడే, మన అవసరాలకి మనం భుజించడానికి ఆహారం ఇచ్చేది దేవుడే. ఈ సత్యం నేను తెలుసుకున్నాను. నేను సంఘానికి కాపరిగా ఉన్నాను. సంఘం ఏం చేయాలి? నేను చాలా మంచిగా వాక్యం చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అంతే. వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ సంఘంలో ఉద్యమం లేదు. అసలు నా జీవితంలోనే పరిస్థితులు మారట్లా, అంతా చిందరబందరగా ఉంది. అప్పుడు లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సంఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సంఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే సంఘమంతా ప్రార్థన చేయాలి, సంఘమంతా సువార్త ప్రకటించాలి. అందుకేగా సంఘం ఉన్నది, మన కోసం చేసుకోవడానికి కాదు కదా. సంఘము దేవుని పని చేయటానికి ఉంది. దేవుని పని చేయట్లేదన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు తెలుసు చాలా సంఘాలు వాళ్ళు మామూలుగా ఆరాధన చేస్తున్నారు, కానీ మనం దేవుని పని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి అన్న ఆలోచనతో లేదు. ఆ ఆలోచన లేకపోతే సంఘంలో ఉజ్జీవం ఉండదు, సంఘంలో అద్భుతమైన కార్యాలు జరగవు. అప్పుడు నాకు ఈ సత్యం అర్థమైన తర్వాత
నేను సువార్త ప్రకటించట్లేదు, మరి ఏం చేయాలి? దేవుడు నాతో చెప్పాడు, సువార్త ప్రకటించే వాళ్ళకి డబ్బులు ఇవ్వు అని చెప్పాడు. ఆర్థికంగా సహకరించకపోతే సువార్త ప్రకటించబడదు. నేను 2018 సువార్త ప్రకటించే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం ప్రారంభించాను. నాకున్నంతలోనే కొంతమంది అంటారు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నీ పనికి ఇస్తానంటారు. అది వర్కౌట్ అవ్వదు. కొంచెంలో నమ్మకంగా లేనివారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండరు. నాకున్న కొంచెంలో దేవుని పనికి ఇవ్వటం మొదలెట్టాను, సువార్తకు సహాయం చేయటం మొదలెట్టాను, ప్రార్థన చేయటం మొదలెట్టాము. అప్పుడేమైందంటే మొత్తము నా కుటుంబము, మా సంఘము, పరిస్థితులు మొత్తం మారిపోయినాను. ఏం జరిగిందో తెలుసా? 13 మాకు సంతానం లేదు, నేను దైవ సేవకునిగా ఉన్నాను. ఆ 1 దేవుడు సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇస్తానని చెప్పి. 1 మెరిసి నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. దేవుడు కుమార్తెనిచ్చాడు షారోన్, తర్వాత దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు జాషువా. చూసారా ఎంత అద్భుత కార్యమో? 13 తర్వాత దేవుడు సంతానం ఇచ్చాడు. ఆర్థిక సంబంధమైన బంధకాల నుంచి విడిపించాడు. కరోనా టైంలో నేను భయంకరమైన సమస్యల్లో ఉన్నాను. నేను జాబ్ చేస్తాను, కరోనా వచ్చేసరికి నేను చాలా సమస్యల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా జాబ్ పోద్ది, నేను సేవ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. గత 14 నుంచి 2 ప్యారలల్గా చేస్తానే ఉన్నాను. కరోనా వచ్చే టైంలో నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మరి నేనేం చేయాలి? లోకంలో ఉన్న సిస్టమ్ ఏం చెప్తుంది? ఏదో రకంగా మోసం చేసు, కష్టపడో, ఏదో రకంగా సంపాదించుకో, దాచుకో, జాగ్రత్త చేసుకో, నువ్వే ఉంచుకో, నువ్వే గొప్పని చెప్పు, నేనే గొప్ప, నేనే చేశాను, నేనే సంపాదించాను, నేనే ఉద్ధరించాను. దేవుని పనికి కూడా ఇవ్వను, దేవుని పనికి ఇస్తే నాకేంటి, నా సంగతి ఏంటి, నేనేమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి? ఇదంతా లోకంలో ఉన్న సిస్టమ్. నేను దేవుని సిస్టమ్ ఏంటో తెలుసుకుని ఆ టైంలో నా జాబ్ పోకముందు 4 నేను ఏం చేశానో తెలుసా? ఒక 2 నా జీతంలో సగం దేవుని పనికి ఇచ్చేశాను. లాస్ట్ 2 నా జీతం మొత్తం దేవుని పనికి ఇచ్చేశాను. అంతగా ఎందుకు చేశానో తెలుసా? నాకు భవిష్యత్తు లేదు, నా జీవితం అంతా చందరబందర అయిపోయింది. తెలుసు కరోనా వస్తుంది, ఉద్యోగం పోద్ది, నాకు ఇక జీవితం మీద ఏ ఆశ లేదు. ఆ టైంలో నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాను. అలా నేను దేవుని పనికిస్తుంటే దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు ధనము కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అన్నమాట అర్థమైంది, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. తర్వాత దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు అన్నీ ఇన్ని కాదు, అవి చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడి నుంచి సాయంత్రం దాకా చెప్పాలి. ఆ అద్భుత కార్యములు పొందుకొని సత్యాన్ని తెలుసుకుని నేను ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేశాను. దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నూనెతో నన్ను దేవుడు అభిషేకించాడు. దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు, నువ్వు చాలా గొప్పగా సువార్త చేస్తావు, అనేక మంది ఆశీర్వదించబడతారు, అనేక మంది జీవితాల్లో బంధకాల నుంచి విడుదల పొందుతారు, వారు సత్యాన్ని తెలుసుకుంటారు, ఫలించే జీవితాన్ని జీవిస్తారని దేవుడు చెప్పాడు. ఆ విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి, కుటుంబంలో దేవుని ఆశీర్వాదం వచ్చింది, సంఘము పరిస్థితులు కూడా మారిపోయినాయి. కరోనా వచ్చిన దగ్గర నుంచి 3 ప్రతిరోజు సంఘంలో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, విసుకొచ్చినా, చిరాకు వచ్చినా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, ఉద్యమం కావాలని చెప్పి. దేవుడు సంఘంలో ఉద్యమం ఇచ్చాడు, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో రాబోతున్న ఉద్యమం గురించి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ ఉద్యమంతోనే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. అంచ దినముల ఉద్యమము. భారతదేశంలో ఉద్యమం ప్రారంభమైంది, ప్రపంచంలో ఉద్యమం ప్రారంభమైంది. బహుబలముగా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఆది సంఘంలో జరిగిన అద్భుత కార్యాల కంటే ఇప్పుడు దేవుడు ఎక్కువ అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు వధువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. మన వధువు సంఘం దేవుని రాకడలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు దేవుడు చేస్తున్నాడు. దేవుడు సంఘాన్ని అలంకరిస్తున్నాడు. దేవుడు సంఘాన్ని తన ఆత్మతో నింపుతున్నాడు. మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటే, దేవుని మాట మనం వింటే మన జీవితం ఇంతకు ముందులా ఉండదు. ఇంతకుముందు పరిస్థితులు మారిపోతాయి. లోకంలో జీవించడానికి గతించిన కాలమే చాలును. లోకాన్ని వదిలిపెట్టి, లోకం పరిస్థితులు వదిలిపెట్టి మీరు దేవుని మాట వినటానికి ఇష్టపడినట్లయితే, దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడినట్లయితే, అపవాది బంధకాలు కూకట వేళతో సహా మీ జీవితం నుంచి పోతాయి. మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. చాలామంది క్రైస్తవులు ఇప్పుడు కూడా లోకం యొక్క సిస్టంలో బందీలుగా ఉన్నారు.
అపవాది గురించి మీకు తెలుసా, దొంగ దొంగతనము హత్య నాశనము చేయడం తప్ప వారి దేనికి రాడు. ధనాశ కల్పిస్తాడు, దురాశ కల్పిస్తాడు, ఇంకా పోగు చేసుకోవాలి, నేను గొప్పని చెప్పుకోవాలి, నేను చేశానని చెప్పుకోవాలి, అందరి ముందు గొప్పగా ఉండాలి. దేవుని పనికి ఏమైనా ఇస్తారంటే అసలేవరు. అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, ఉన్నా సమస్యలే, లేకపోయినా సమస్యలే, ఈ బంధకాల్లో జీవిస్తూ ఎలా 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 అని విసుగు వేసారిపోతున్న వారితో దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను నేర్చుకున్నాను, నేర్చుకున్నప్పుడు దేవుడు అనేకమైన మర్మాలు బయలుపరిచాడు. మనం నేర్చుకుంటేనే మన ఆత్మీయతలు తెరవబడతాయి. ఆ శక్తితో దేవుణ్ణి వెతికితే దేవుడు మన ఆత్మీయతలు తెరవచ్చేస్తాడు. అప్పుడు మన జీవితం, మన పరిస్థితులు మారిపోతాయి. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ జీవితాలు యేసు నామములో మారిపోవునుగాక. మీరు విశ్వాసంతో వినండి, విశ్వాసంతో చూడండి, ఈ కార్యక్రమం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఇంతకీ దేవుని సిస్టమ్ ఏంటి? దేవుని సిస్టమ్ అంటే స్వార్థంతో మొత్తం కూర్చుకుని నాది, నేను చేశాను, నేను దేవుని పనికి కూడా ఇవ్వను అని చెప్పడం దేవుని సిస్టమ్ కాదు. దేవుని సిస్టమ్ ఏంటంటే దేవుడు మనకి ఇస్తున్నాడు, దేవుడు మనకి సమస్తము సమకూరుస్తున్నాడు. విత్తువానికి విత్తనం ఇచ్చేది దేవుడు, భుజించడానికి ఆహారం ఇచ్చేది దేవుడు. మనం విత్తటానికి అంటే దేవుని పనికి ఇవ్వటానికి దేవుడే ఇస్తున్నాడు మనకి. మనం భుజించటానికి, మన అవసరాలు తీర్చబట్టడానికి దేవుడే మనకి ఇస్తున్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది? స్వార్థంతో అసూయతో పనిచేయదు. దేవా ఇదిగో నువ్వు నాకు ఇస్తున్నావు, ఇదిగో నా అవసరాలకు నువ్వు ఇస్తున్నావు, నేను నీ పనికి ఇస్తాను అని నువ్వు ఇస్తే దాని అర్థం ఏంటో తెలుసా? అన్నిటికన్నా నువ్వు దేవునికి ఎక్కువ విలువిస్తున్నావు. నీకు కొంచెం ఉన్నా చాలు, కొంచెంలో ఇవ్వు, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేస్తాడు. కొంచెంలో నమ్మకంగా లేనివాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండడు. ఏమవుతుందో తెలుసా? మళ్ళా ఒక్కసారి మీకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాను. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములలో పూర్ణౌదార్య భాగము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విత్తువానికి విత్తనం దేవుడు ఇస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు. మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన విత్తనము దయచేసి, మన విత్తనాన్ని విస్తరింపచేసి ప్రతి విషయంలో ఇంకా ఎక్కువగా దేవుని పనికి ఇచ్చేలా చేస్తాడంట. మీరు దాన్ని జాగ్రత్తగా చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుని సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతికి ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. 5,000 మందికి ఆహారం సమృద్ధిగా ఉంది. దాని తర్వాత 12 గంపలు మిగిలిపోయినాయి. దేవుని సిస్టమ్ అలా పనిచేస్తూ ఉంటుంది. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం, ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా రక్షణ పొందాలి, ఎలా విడుదల పొందాలి, ఎలా స్వస్థత పొందాలి, ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఎలా విజయవంతమైన జీవితం జీవించాలో బైబిల్లో ఉంది. మనం తెలుసుకోవాలి, ఆసక్తితో వెతకాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మధ్యలో పరీక్షలు వస్తాయి. మనం నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నామా లేదని దేవుడు పరీక్షిస్తాడు. నన్ను 2 సంవత్సరాలు దేవుడు పరీక్షించాడు. నేను తప్పిపోయిన కుమారుడుగా ఉండి లోకంలో పిచ్చి పిచ్చి పనులని చేశాను. జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. నేను పూర్తిగా దేవుని తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక్కరోజులో ఏం మారలా, దేవుడు నన్ను పరీక్షించాడు. అంటే దేవుడు నా జీవితంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను గొప్ప పరిచర్య చేయాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి చాలా పెద్ద పరీక్ష పెట్టాడు. 7 సంవత్సరాల తరబడి నా జీవితంలో సమస్యలే, దేవుణ్ణి తెలుసుకున్నా సమస్యలే, ప్రార్థన చేసినా సమస్యలే, వాక్యాన్ని ప్రకటిస్తున్నా సమస్యలే, సంఘానికి కాపరిగా ఉన్న సమస్యలు, అన్ని సమస్యలే ఉన్నాయి. ఆ టైంలో నేను ఏం చేస్తానా అని దేవుడు చూశాడు. నేనైతే ఒకటే నిర్ణయించుకున్నాను, ఏమన్నా అవనివ్వండి దేవా, నేను నీ మాటే వింటాను. నాకు సంతానం లేదు, అది నాకు అవమానమా, దేవుని నామానికి అవమానమా? నేను ఇలాగే సువార్త ప్రకటిస్తాను, సంతానం లేకపోతే దేవా నీ నామానికి అవమానం, నేనైతే దేవుని మాటలు ఆపను, సువార్త ఆపను అని చెప్పి నేను ముందుకెళ్ళాను. దేవుడు చూస్తాడు. దేవుణ్ణి విశ్వసించినప్పుడు మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయి. నువ్వు నిలబడాలి. నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు నువ్వు నిలబడ్డావా, నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతే గొప్ప ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నాకు సంతానం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, తన ఆత్మతో నింపాడు, శక్తివంతంగా ఆత్మశక్తితో వాక్యాన్ని బోధించడానికి జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుడు చెప్పాడు. మీకు జరగవా? మీరు దేవుని మాట వింటే జరుగుతాయి.
అబ్రహామును దేవుడు పరీక్షించాడా లేదా? మీరు చూడండి బైబిల్లో అబ్రహాముతో దేవుడు ఇలా చెప్పాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు, నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించవా ఆశీర్వదిస్తాను, నిన్ను శపించవని శపిస్తానని చెప్పాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. దేవుడు అనుకున్నాడు అబ్రహాము తన కుమారుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడా లేకపోతే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడా తెలుసుకోవాలనుకున్నాడు. పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము పరీక్షలో నెగ్గాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు నేను నిజముగా తెలుసుకున్నాను నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఇది ఒక ప్రాసెస్. మనం దేవుని మాట విని యథార్థంగా దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడినప్పుడు దేవుని రాజ్యం మనలో పనిచేస్తుంది. దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది, మన మధ్యలో ఉంది, పనిచేస్తుంది. మనం కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది. ఒకసారి జీవితం పాడైపోతే, ఒకసారి జీవితం నాశనం అయిపోతే నువ్వెందుకు పనికిరావు పో అంటారు. కానీ దేవుని దగ్గర పనికి మాలిన జీవితాలని, ఎందుకు ఉపయోగం లేని జీవితాలని, ఎందుకు పనికిరాని జీవితాలని గొప్పగా చేయటానికి, వారి జీవితాలను మార్చడానికి, వాళ్ళ కోల్పోయిందని తిరిగి ఇవ్వడానికి, వాళ్ళకి నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. యేసు ప్రభు అంటే ఏదో నీరసంగా నాలుగు మంచి మాటలు చెప్పుకుని ఇలా చేయండి, ఆచారాలు పాటించండి, అందుకు కాదు. అందుకే కదా యవనస్తులు దేవుని దగ్గరికి రావట్లేదు. అందుకే కదా క్రైస్తవ కుటుంబాల్లో యవనస్తులు లోకంలో పనికిమాలిన అలవాట్లని నేర్చుకుంటున్నాడు. దేవుని రాజ్యం మాటలతో లేదు, దేవుని రాజ్యం శక్తితో ఉంది. మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, నేను పూర్తిగా దేవుని నమ్మటం ప్రారంభించాను. దేవుని నమ్మటం ప్రారంభించి సమస్యల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ సమస్యలు అనుకున్నాను? ఎందుకంటే నేను దేవుని పని చేయట్లేదు, దేవుని పనికి ఇవ్వట్లేదు. క్రైస్తవులు ఉన్న పెద్ద సమస్య అదే. నీ దగ్గర కొంచెం ఉన్నా నువ్వు దేవుని పనికి ఇవ్వు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది. నేను సేవకునిగా ఉండి మిగతా వాళ్ళు సువార్త ప్రకటించడానికి నాకున్నంతలో నేను ఆర్థికంగా సహాయం చేయడం ప్రారంభించాను. ఎప్పుడైతే ప్రారంభించాను, సంవత్సరాల తరబడి చేశాను. చేస్తున్నప్పుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. చివరికి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రకటించు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అందుకే ధైర్యంగా మీ ముందు చెప్తున్నాను, ఎందుకు క్రైస్తవుల జీవితాలు మారట్లా, పూర్తిగా దేవుని నమ్మట్లా, దేవుడు చెప్పింది చేయట్లా. లోకం సిస్టంలో ఉన్నారంతా, లోకం సిస్టము స్వార్థము అసూయ ద్వేషము నాది నేను చేశాను అనుకుంటున్నారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనం అనుకున్నాయని జరగవు. మొన్న కరోనా వచ్చింది, అనుకున్నాయని జరిగినాయా? చాలామంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనం అనుకున్నాయి జరగవు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అసలు ఈ లోకంలో మనం ఎందుకున్నాం? దేవుడు ఎందుకు ఉంచాడు? ఎందుకు ఉంచాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉంచాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉంది. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మీ పిల్లలకు ఈ వాక్యాన్ని వినిపించండి, యవన పిల్లలకు ఈ వాక్యాన్ని వినిపించండి. దేవుని ఆత్మచేత నింపబడతారు, వారి బంధకాల నుంచి విడుదల పొందుతారు, సత్యాన్ని తెలుసుకుంటారు, వాళ్ళు ఫలించేవారిగా ఉంటారు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారిగా ఉంటారు, దేవుని మాట వినేవారిగా ఉంటారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. అంతేగాని మంచి మాటలు చెప్పుకునే ఉపయోగం లేదు. మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి, యావేలు గ్రంథము 2:28-29. తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును. చూసారా? దేవుడు సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. ప్రతి ఒక్కరి మీద, చిన్నపిల్లలు, యవనస్తులు, పనివారు, పనికత్తెలు, అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. అపవాది బంధకాల నుంచి విడుదల పొందడానికి, ఈ లోకంలో ఉన్న సమస్యల నుంచి విడుదల పొందడానికి మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. యేసు ప్రభు శిష్యులతో అంటారు, మీరు వేచి ఉండండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మీరు కొద్ది రోజుల్లో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందబోతున్నారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది, దేవుని శక్తి మనలోకి వస్తుంది. అప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, జీవితాలు మారతాయి, పరిస్థితులు మారతాయి, యవనస్తులు పరిగెత్తుకుంటూ వస్తారు. అది ఉజ్జీవం. మీరు విశ్వాసంతో దేవుని మాటలు వినండి, ఈ కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి. యోహాను సువార్త 10:34 ఒకసారి నేను చదువుతాను.
అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థము కానేరదు కదా. దేవుని వాక్యం వారికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నాయందును నేను తండ్రి అందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. యేసు ప్రభు వారితో ఏమన్నారు తెలుసా? మీరు నన్ను నమ్మకపోయినా తండ్రి నా యందు ఉన్నాడని చెప్పి నేను చేసే క్రియల ద్వారా నమ్మండి. యేసు ప్రభు ఏం క్రియలు చేశారు? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననిది. దేవుడు ఆయనకు తోడయుండను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండాను. దేవుని ఆత్మచేత నింపబడి, ఆత్మశక్తి చేత నింపబడి అపవాది బంధకాల నుంచి విడిపిస్తూ, సమస్యల నుంచి విడిపిస్తూ, స్వస్థపరుస్తూ సంచరించాడు. నేను చేసిన కార్యాలను బట్టి నమ్మనని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మంచి మాటలు చెప్తాం, ఆచారాలు పాటిస్తాం, నమ్మండి అంటున్నారు. ఎవరు నమ్మేది? మనం విశ్వాసంతో దేవుని కోసం ఎదురు చూస్తే, మనం కనిపెట్టుకుని ఉంటే దేవుని యొక్క ఆత్మ బహుబలంగా కుమ్మరించబడబోతుంది. మీ కుటుంబాల్లో, పిల్లల మీద, అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడబోతుంది. మీ జీవితాలు మారుతాయి, మీ పరిస్థితులు మారుతాయి. విశ్వాసంతో వినండి. యెహోవా సమీపముగా ఉండగానే ఆయన్ని వెతకండి, ఆయన్ని వేడుకోండి అని చెప్పి బైబిల్లో ఉంది. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వేడుకోండి. ఇచ్చిన మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీరు దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఉన్న సమస్యల నుంచి, అపవాది బంధకాల నుంచి విడుదల పొందడం మా శక్తి, మా జ్ఞానంతో కుదరదు నాయన. నాయన, మీరు అంత్య దినాల్లో సర్వశరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పారు. మీరు నాకు వాగ్దానం చేశారు నాయన, నేను ప్రార్థన చేసినప్పుడు నేను నీ ద్వారా అనేకమైన కార్యాలు చేస్తానని చెప్పారు. అంటే నా వల్ల జరగవు, మీరు నా ద్వారా చేస్తానని చెప్పారు. దేవాస్తుత్రం, యేసు నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. వారి ఆత్మీయతలు తెరవ చేయండి. మీతో సహవాసం కలిగి సత్యాన్ని తెలుసుకుని వారు సమస్తమైన బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వారు అద్భుత కార్యములు పొందుదురుగాక. దేవా, మీ ఉద్యమంలో పాలు పంపులు పొంది అనేక మంది రక్షించబడి వారి జీవితాలను మార్చుకుని, యవనస్తులు వారి జీవితాలను మార్చుకుని, వారి పరిస్థితులను మార్చుకుని మీ చిత్తాన్ని నెరవేర్చాలి. ఫలించే జీవితాలను జీవించాలి. వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. వారి ఆత్మీయతలు తెరవ చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.